మిగతా 75 ఆ 75 నాలుగు ఎనామస్ కంటి ముందు రావడం మిగతా వాటికి ఎన్నికలు జరిగిన నేపథ్యం అందరికి తెలిసిన విషయమే ఆ ఎన్నికల ఫలితాలు దాదాపుగా నూటికి 99% ఇప్పుడే ఎన్నికలు ప్రకటించారు వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదైతే ఇంతకు ముందు నేను చెప్పామో ప్రజా తీర్పులు ఉండబోతుంది అనే అంశాన్ని ఏదైతే చెప్పామో ఆ ప్రకారం నూటికి 100% వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుపొందని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాం ఒకటారో ఒక మున్సిపాలిటీలో సగం సగం వచ్చినప్పటికీ అక్కడ ఉన్న ఏదైతే మరి ఎక్స్‌ఆఫిషియో సభ్యులు ఉన్నారు ఆ నేపథ్యంలో అవి కూడా అధిగమించే ప్రక్రియ కూడా జరుగుతుంది కడపలో ఒకటి అలాగే అనంతపూర్లో ఒక మున్సిపాలిటీ మిగతా అన్ని కూడా వైఎస్ఆర్సీపీ పార్టీయే అబ్సల్యూట్ మెజారిటీతో అనంతపూర్ లాంటివి అయితే నూడు 100% కార్పొరేట్లు కూడా టీడీపీ అంటూ ఎక్కడ కడుచూపు మేరలో కనిపించకుండా తుడిచూపు పెట్టిపోయిన ఫైన్ ఇది ఇవ ఇది ఒక చరిత్ర ఇది ఒక అద్భుతం ఈ అద్భుతానికి ఒకసారి పూర్వపరాలు మనం ఆలోచన చేసుకుంటే 2019 ఎన్నికల్లో ఏ విధమైన ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా పట్టం కట్టారో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అయితేనే ఈ రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధిని జరుగుతారని ప్రజలు విశ్వసించారో ఆయన ముఖ్యమంత్రి ఎన్నుకున్నారో మళ్ళీ ఇవాళ 22 నెలలు దాటిన తర్వాత ఆయన పరిపాలన మీద మొట్టమొదటిసారిగా ఎన్నికల గుర్తుపై ఎన్నికలు జరిగింది ఈ ఎన్నిక పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి ఈ ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి మాటని ఆయన పరిపాలన విధానాన్ని ఈ ప్రభుత్వం పనితీరుని ఈ ఎన్నికల్లో ఈ విజయం అర్థం పడుతుంది మోసంగా ప్రజలు ఇదే పనిచేసే ప్రభుత్వానికి నిజాయితీగా మాట మీద నిలబడే నాయకత్వానికి నాయకుడికి నిబద్ధతో పనిచేస్తున్న నాయకుడికి ఇచ్చిన మాటను నిలబెట్టుకుని ఏదైతే చెప్పారో చేసిన మాటను చేస్తున్న ఆ నాయకత్వానికి ప్రజలు ఎప్పుడూ కూడా హర్షిస్తారు అభినందిస్తారు మద్దతు ఇస్తారని చెప్పడానికి నిదర్శనమే ఈ పట్టణ ప్రాంతంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల తాలూకా ఫలితాలని చెప్పక తప్పదు ఇది పూర్తిగా 100% జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వానికి వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వ పనితీరుకి ఇది అర్థం పడుతుంది అని చెప్తున్నాం ఎందుకంటే ఈ ఎన్నికల్లో మా ముఖ్యమంత్రి గారు ఒక్కటంటే ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ కానీ ఒక్క బహిరంగ సభ కానీ ఏ ఒక్కటి కూడా పెట్టలే ఎందుకంటే మా డిస్కషన్లో చెప్పారు అన్న కొన్ని సభలు పెట్టాలి ఈ కార్యక్రమం కొన్ని దగ్గర మాట్లాడాలంటే అన్న మనం మాట ఇచ్చాం మాట ప్రకారం 24 గంటల్లో పనిచేస్తున్నాం ప్రజలకు మనం చెప్తున్నాం ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఏ పెట్టుకునే పరిస్థితి వచ్చినా వెంటనే స్పందిస్తున్నాం అన్నీ చేస్తున్నాం ఇవాళ ఒక ప్రజలకు ఎందుకు మనకి ఎందుకు ఓటు ఎవరు ఇస్తారు నాకైతే పూర్తి విశ్వాసం ఉంది ప్రజల మీద పూర్తి నమ్మకం ఉంది నాకు భరోసా ఉంది పర్వాలేదని చెప్పిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అంతేకాదు కొంతమంది మా మంత్రులు కానీ లేదా కొత్త శాసనసభ్యులు కానీ ఎన్నికల్లో ధన ప్రభావం ఎక్కువగా ఉంటుంది టీడీపీ విసిరిగా దౌర్జన్యాలు ధనంతో కొనడానికి ప్రయత్నం చేస్తారంటే ఎన్ని చేసినప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలు విశ్వసించరు ప్రజలు మనపక్కే ఉంటారు ఎందుకంటే మనం చేస్తున్న అభివృద్ధి సంక్షేమం ఆ రెండు కళ్ళుగా మనం ఏదైతే చేస్తున్నామో ఆ కార్యక్రమాలే మనం విజయం సాధిస్తుంది 100% వస్తుందని ఒక కాన్ఫిడెంట్గా ఒక ధైర్యంగా ఒక నమ్మకంగా
ప్రజలు అలాంటి తెలిసిన ఒక నాయకుడిగా ఆయన చెప్పిన మాట ఇవాళ మళ్ళీ మీకు చెప్తున్నాం. ఈ విజయం మళ్ళీ పునరంకితం మళ్ళీ మా పనితీరుకి ఈ ప్రభుత్వం తాలూకా రాబోయే కాలంలో మరి ప్రభుత్వం చేసే కార్యక్రమాలకి అన్నిటికీ ఇది ఒక పునరంకితం అవుతామనే విషయాన్ని కూడా మరి తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా కూడా. ఎందుకంటే రాష్ట్రం దేశంలోనే ఆంధ్ర రాష్ట్రం 19 ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఒక నూతన విధానం తీసుకొచ్చాం. ఒక సెక్రటరీ వాలంటీర్ వ్యవస్థ, ఆ వ్యవస్థ ద్వారా ఏ ఒక్కరికైనా సరే ఇంటి గుమ్మం ముందుకే ఇంటి ముంగడికే సంక్షేమ కార్యక్రమాన్ని తలుపు తట్టి ఇదిగో మీ కార్యక్రమం ఇదిగో అని చెప్పే విధానం ఎక్కడ వినూత్నంగా ఒక ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతుంది. దాంతోపాటు వారికి ఉన్న సమస్యను కానీ, ఇంట్లో ఉన్న సమస్య కానీ, వారి కుటుంబం పడుతున్న ఇబ్బందులు కానీ, లేదు ఆ ప్రాంతంలో జరుగుతున్న సమస్యలు కానీ అవసరాలు కానీ ఉంటే వాటిని కూడా గుర్తెరిగి వాటికి కూడా సమస్యకు పరిష్కారం తెలుసుకొని వెంటనే వాటికి వచ్చి మరి అడ్రస్ చేసి వాటిని పరిష్కారం చేసే విధానం. దాంతోపాటు సంక్షేమ కార్యక్రమాలకి ఒక క్యాలెండర్ని ముందుగా అనౌన్స్ చేసి ఇగో ఈ నెలలో ఈ తేదీ నాడు ఇగో ఈ సంక్షేమ కార్యక్రమం ఈ రైతు భరోసా వస్తుంది, లేదా అమ్మఒడి వస్తుంది, లేదా ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తాము, లేదా ఇంకో కార్యక్రమాన్ని మరి చేస్తాము అనే అంశాలన్నింటినీ కూడా ఆసరా కార్యక్రమం చేస్తాము అనే కార్యక్రమాల్ని ఇచ్చిన ప్రభుత్వం దేశ చరిత్రలో ఆంధ్ర రాష్ట్రం చెప్పడంలో అతిశయోక్తి కాదు. ఈ రకమైన పరిపాలన అందిస్తున్నాం కాబట్టి ఇవాళ ఈ జరిగిన ఎన్నికల్లో 100% నేను గత 2005 ఎన్నికలు జరిగినాయి. ఆ రోజు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ క్యాబినెట్లో నేను మంత్రిగా కూడా ఉన్నాను. ఆ రోజు ఎన్నికలు జరిగినాయి ఉమ్మడి రాష్ట్రంలో. ఆ రోజైతే 90% ఎన్నికల్లో విజయం సాధించాం. అప్పటికది రికార్డు 90 శాతం అర్బన్ ఎన్నికల్లో మున్సిపాలిటీలో విజయం సాధించడం అంటే ఆ రోజు కదా రికార్డు. ఈరోజు తండ్రికి మించిన తనయుడిగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 100% ఇవాళ రికార్డు వచ్చి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో సాధించారు. ఇది రికార్డు. ఈ విషయాన్ని చెప్పడం గర్వక ఈ సంబంధిత శాఖ మంత్రిగా దాన్ని పర్యవేక్షిస్తున్న మంత్రిగా ఈ విషయం చెప్పడం నాకు గర్వంగా ఉంది ఈ విషయాన్ని చెప్పడం. ఎందుకంటే ఇది మేము చేస్తున్న కార్యక్రమాలకి ఈ దీంతో ఇంకా పెరిగింది, ఈ శాఖ తాలూకా బాధ్యత పెరిగింది. ప్రజలకు ఏ అవసరాలు ఉన్నాయో ఈ అవసరాలకు అనుగుణంగా ఏ నిర్ణయాలు తీసుకోవాలో ఏ విధానాలు తీసుకోవాలో ఆ కార్యక్రమాలు చేసి ఇంకా భేషజ్ పెంచుకునే ఒక బాధ్యత ఇవాళ వచ్చింది. ఈ ఎన్నికల తాలూకా ఫలితాల ద్వారా ఇవాళ వచ్చింది. ఇవాళ ఇదే విధంగా ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా దాన్ని సమీక్షించుకుంటూ ఏదో చిన్న సమస్య కదని చెప్పిని ఏదో పెడతామని విడిచిపెట్టే విధంగా కాకుండా దాన్ని సమీక్షించుకుంటూ కార్యాచరణను రూపొందించుకున్న నేపథ్యం, దాని తాలూకా ఫలితమే ఈ ఎన్నికల తాలూకా ఫలితాలు. ఈ ఎన్నికల ఫలితాలకి లో ఎన్నికల్లో మరి ఈ ఫలితాలకి కారకులైన మరి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో, ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మా తాలూకా పార్లమెంట్ సభ్యులు, మా మంత్రులు, మా గౌరవ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, మా పార్టీ నాయకులు, అలాగే క్షేత్రస్థాయిలో ఉన్న మా కార్యకర్తలు అందరూ కూడా ఇవాళ వైఎస్ఆర్సీ పార్టీ పేనగొట్టి ఓటివ్వాలి, పేనగొత్తుని మరి గెలిపించాలి అనే నినాదంతో ఇవాళ ప్రజలతో మమేకమై మరి కార్యక్రమాలు ప్రజల చెందుకు తీసుకెళ్లి ప్రజలతో మరి విజయాన్ని చేకూర్చిన వారందరికీ కూడా మనస్ఫూర్తిగా మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. దాంతోపాటు ఇవాళ మరి ఈ విజయాన్ని చేకూర్చడానికి, అలాగే మన జరిగిన గ్రామీణ ప్రాంతంలో జరిగిన ఎన్నికల్లో సర్పంచ్ మా స్వానుభూతి పౌరుల్ని మన 80% గెలిపించిన ప్రధానికానికి వారందరికీ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా పార్టీ తరఫున, మా తరఫున, ముఖ్యమంత్రి గారి తరఫున, అందరి తరఫున మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇంకా బాధ్యతగా మీరు ఇచ్చిన ఈ విజయానికి ఇంకా బాధ్యతగా ఇంకా పట్టుదలతో ఇంకా కసిగా మీ తాలూకా సమస్యల పట్ల స్పందిస్తూ
समस्या इपड़कपड़के दिन परकू प्रां अभिवृद्धि की संक्षेमा की प्रभुत्म पापड़ता विषयानी सदम का राष्ट्र प्रधान प्रतिगामुखे मेयर अभिवृद्धि मेयर यानी लेते मुनपल चर्पर्सन चर्पर्सन का अभ्यर्थि अभी पार्टी निर्णय पार्टी अद्यक्ष दिन समीक्षिस्ट दीन तरह आया आया मेयर यानी मुनपल कॉर्पोरेशन मरी चैरम चर्पर्सन का दाने तक मैं रिजर्वे प्रकार कैंडेट संबंधित मन स्थाक शासन सभ्यों तो संप्रदी मैं प्रेसीडेंट मुख्यमंत्री निर्णय दूसर वास्तव में मन चूस चंद्रबाबुना गल मोसर टाइप इपड़कड़ता इपड़क रंग मारो इपड़क उड़ा मन ले आयन वी गुंटूर वा विजयवाड़ा इकड़ अमरावती विजयवाड़ पटना गुंटूर गाड़े मुंटे आये कजगे इंत मु पदवे आये माला अर्थमंटदी ई संवरा राष्ट्र विभजन जगह तरह आंध्रप्रदेश मुख्यमंत्री चशार प्रजू अद्भुत अवकाशा चंद्रबाबुना की इच्छा इच्छन तरह गुंटूर विजयवाड़ी एंतु अभिवृद्धि मन सारी बेदी वे आये हया में इरव मंदिर गुंटूर कल नीर ताग चलो इध प्रजु मरचिपरकड़ विजयवाड़ संबंधी माटाकटे अमरावती पेर मेद इरव तुम ग्रमा राजधानी ची ग्राफिक्स अत दां अवनीति 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 को दोचक तिना प्रयत्न नीन का वाल सों पार्टी वाले मूड रोज कलद पार्टी साजिक वर्ग पार्टी का दी मारे वर्गा मेल चकूर्च उद्देश्य तो राष्ट्र तालूक संपद अंत दोचपाल आलोचन तो चयन प्रजलू चूस पक्ने चूंत चूस चूस दाने संबंध प्रजु इवा जगनमोहन रेड्डी गारी परिपालन 2009 पादयात्री एटारो मटल नेरवे पादयात्री तरह एन कणा ए प्रकटारो आ प्रकट ने नूट नूर शात इरव कल्लू दाने अमल जरपी राबे कल्लास्मो ची विजयवाड़ पड़ा अवसर मै निधि समकूर्ची आ प्रांत प्रजेम का आलोचन कार्याचरण सिद्धं मुझे मरी मरी वैएस पार्टी जगनमोहन रेड्डी गारु कोटिपोते मायमाटलु मोसं चेप्पी प्रजल रेच्चगोट्टी इक्कड अमरावतिनी विशाखपट्नं वेल्ली अक्कड वच्ची स्टील प्लांट अनी स्टील प्लांट अनेदि ई राष्ट्रंलो उन्न प्रति आंध्रुत प्रति आंध्रुतालकु हक्कु ये राजकीय पार्टी सत् का राजकीय कोण दलोचन तपु इधी आंध्र राष्ट्र तालूका प्रजल तालूका हक अभी प्रति प्रति आंध्र तालूका मनोभावाल तो मुड़पड़ अंशमी दाने राजे ऊरकोर चला सुनि अंशं सो काबे प्रजी दाने राजकीय का मलच प्रयत्न तेलुगुदेश पार्टी कुचित आलोचन उद दाने तगट रिजल्ट चंद्रबाबुना अल अब यह रकड़ा एन आधम भाष 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 चूस्ते राज परपक् नायक मालाने प्रजो रच्छी शांति प्रदल आटंक कल की और अब्यूजिंग लांग्वेज माला पवित्र पदमेदे तलो अम्मो आ पदा तोलना
తండ్రి అబ్బా అబ్బా అయ్యా ఇద్దరు కలిపి ఏ రకంగా మాట్లాడారో ఈ రాష్ట్రపతి చూశారు దానికి పిల్లలు దానికి బుద్ధి దీంతోమని కూడా దీని బట్టి మనం తెలుస్తుంది ఏంటంటే ఎవరైతే ప్రజల కోసం ఆలోచన చేసి ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ వారి కోసం తపన పడుతూ ఏ ప్రభుత్వం అయితే పనిచేస్తాదో ఆ ప్రభుత్వానికి ప్రజలు ఎప్పుడూ అండదండలు ఇస్తారు ఆ ప్రభుత్వాలను ఎప్పుడు ఆ నాయకుని ఎప్పుడు కూడా గుండెల్లో పెట్టుకుంటారు అని చెప్పడానికే ఇవాళ పట్టణ ప్రాంతాల్లో ఇవాళ వైఎస్ఆర్సీ పార్టీ గుర్తిని ఫ్యాన్ గుర్తుకు ఇచ్చిన విజయం ఇదంతా కూడా మళ్ళీ పునరంకితమైన 2019లో ఇచ్చారు మళ్ళీ ఇవాళ 2021లో ఇచ్చారు అందుకే ఎంత గానను మళ్ళీ మా బాధ్యతలు పెరిగాయి మా పార్టీకి మా నాయకుడు ఇంకా ఇంకా అద్భుతమైన పరిపాలన రాబోయే కాలంలో ఇచ్చే పరిస్థితులకి ఇవ్వడానికి ఆయన సమాయత్తం అవుతారు ఇంకా బాధ్యతగా ఇంకా పనిచేస్తుంది ఆయన నాయకత్వంలో అనే విషయాన్ని కూడా మీ అందరికీ మనం చేస్తున్నాను ఓకేనా కార్పొరేషన్ కాకుండా 11 మిగతా 75 ఆ 75 4 ఎనామస్ కంటికి ముందు రావడం మిగతా వాటికి ఎన్నికలు జరిగిన నేపథ్యం అందరికి తెలిసిన విషయమే ఆ ఎన్నికల ఫలితాలు దాదాపుగా 100కి 99% ఇప్పుడే ఎన్నికలు ప్రకటించారు వైఎస్ఆర్సీ పార్టీ ఏదైతే ఇంతకుముందు మేము చెప్పామో ప్రజా తీర్పులు ఉండబోతుంది అనే అంశాన్ని ఏదైతే చెప్పామో ఆ ప్రకారం 100కి 100% వైఎస్ఆర్సీ పార్టీ చూస్తున్నాం 1వ రో ఒక మున్సిపాలిటీలో సగం సగం వచ్చినప్పటికీ అక్కడున్న ఏదైతే మరి ఎక్స్ఆఫిషియో సభ్యులు ఉన్నారో ఆ నేపథ్యంలో అవి కూడా అధిగమించే ప్రక్రియ కూడా జరుగుతుంది కడపలో ఒకటి అలాగే అనంతపూర్లో ఒక మున్సిపాలిటీ మిగతా అన్నీ కూడా వైఎస్ఆర్సీ పార్టీయే అబ్సల్యూట్ మెజారిటీతో అనంతపూర్ లాంటివి అయితే 100కి 100% కార్పొరేట్లు కూడా టీడీపీ అంటూ ఎక్కడ కడుచూపు మేరలో కనిపించకంట తుడిచూపు పెట్టిపోయిన ఫైనం ఇది ఇవ ఇది ఒక చరిత్ర ఇదొక అద్భుతం ఈ అద్భుతానికి ఒకసారి పూర్వపరాలను ఆలోచన చేసుకుంటే 2019 ఎన్నికల్లో ఏ విధమైన ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా వైఎస్ఆర్సీ పార్టీకి